ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లో మీకు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పబోతున్నాను. అదేంటంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావడం ఎలా. దీని మీద నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను. దయచేసి పూర్తిగా వీడియో వినండి. ఈ విషయం మీరు తెలుసుకుంటే చాలా బెనిఫిట్లో ఉంటారు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ కూడా నొక్కండి. సాధారణంగా చాలామంది పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు దాకా పిల్లలు పుట్టకుండా బాధపడుతూ ఉంటారు. సో అలా ఎందుకు జరుగుతుంది, ఏం చేస్తే పిల్లలు పుడతారు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ప్రెజెంట్ జనరేషన్ లో చాలా మంది పెళ్ళవ్వగానే పిల్లలకి ప్లానింగ్ చేయట్లేదు. కనీసం 1 సంవత్సరం, 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత పిల్లలు కందాంలే అని లైట్ తీసుకుంటున్నారు. ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత, ఓకే 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఇప్పుడు మనం పిల్లలు కందాం అని అలా అనుకొని మీరు సెక్స్ చేస్తే డెఫినెట్లీ మీకు నెగిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే మీరు చేసేటప్పుడు మీ మైండ్ అనేది చాలా ఫ్రీగా ఉండాలి, ఎలాంటి టెన్షన్ ఉండకూడదు. స్పెషల్లీ పిల్లలు పుట్టడానికి మాత్రమే నేను సెక్స్ చేస్తున్నాను అనే థాట్ మాత్రం అస్సలు ఉండకూడదు. అది చాలా చాలా తప్పు. ఎందుకంటే సెక్స్ చేసేటప్పుడు మీరు స్పర్మ్ రిలీజ్ చేస్తారు కదా, దాంట్లో మీ మైండ్ సెట్ ని బట్టి సంబంధం ఉంటుంది అన్నమాట. అందుకోసమే రిజల్ట్ అనేది చాలా వరకు పాజిటివ్ రాదు. మీరు పిల్లలు పుట్టడానికి అదొక ప్రాసెస్ లాగా చేస్తే మాత్రం అది చాలా చాలా కష్టం. మీకు ఎవ్రీ మంత్ నెగిటివ్ రిజల్ట్ మాత్రమే వస్తుంది. మీరు ఎంత ట్రై చేసినా, ఎన్ని సార్లు చేసినా రిజల్ట్ మాత్రం నెగిటివ్ నే వస్తుంది. చాలా మంది అంటుంటారు, మేము నెలకు ఇన్ని సార్లు చేసాం, అన్ని సార్లు చేసాం, బట్ స్టిల్ రిజల్ట్ అనేది నెగిటివ్ నే వస్తుందని. అలా ఎందుకు జరుగుతుందంటే దానికి ఒక పర్టికులర్ టైమింగ్ అనేది ఉంటుందండి. సో ఈ విధంగా రిజల్ట్స్ అనేది నెగిటివ్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మన మైండ్ మీద ప్రెషర్ ఉంటుంది, అంతేకాకుండా బయట వాళ్ళ నుంచి కూడా ప్రెషర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ పెళ్ళి అయిపోయి 2 ఇయర్స్ అయిపోయింది అనుకోండి, మీకు పిల్లలు పుట్టలేదు అనుకోండి, అందరు అడుగుతూ ఉంటారు మీకు ఇంకా పిల్లలు పుట్టలేదా, మీరు ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు, ఏమైనా ప్రాబ్లం ఉందా, డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వండి, ఇలాంటి మాటలు చెప్తే మన మైండ్ మీద చాలా బ్యాడ్ ఇంపాక్ట్ పడుతుంది. దాంతో మనం టెన్షన్లో వచ్చేస్తాం. ఈవెన్ సెక్స్ చేసేటప్పుడు కూడా మనకు టెన్షన్ ఉంటుంది, అరే ఇప్పుడు మనం చేస్తున్నాం కదా, రిజల్ట్ పాజిటివ్ వస్తుందా లేదా అనే నెగిటివ్ థాట్తోనే మనం చేస్తాం. ఆ నెగిటివ్ థాట్ పెట్టుకుని మనం ఒకవేళ సెక్స్లో కనుక పాల్గొంటే అది డెఫినెట్గా వర్కౌట్ అవ్వదు, అది అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే. సో ఈ నెగిటివ్ థాట్ రావద్దు, ప్రెషర్ తీసుకోవద్దంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు సెక్స్ ని కేవలం ఎంజాయ్ చేస్తూ చేయండి అంతేకాని, ఇప్పుడు మేము చేస్తున్నాము ఇది పిల్లలు పుట్టాలి అని మాత్రం అనుకుంటూ చేస్తే అది డెఫినెట్ గా వర్కౌట్ అవ్వదండి. ఒకవేళ వర్కౌట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఆ టైమింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళ పీరియడ్స్ టైం ఉంటుంది కదా, ఆ పీరియడ్స్ టైం తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ 5 డేస్ పీరియడ్ టైం అయిపోయింది అనుకోండి, 6th, 7th, 8th, 9th, 10th డే దాకా వెయిట్ చేయండి. ఓకే, మీరు 11th డే, సి పీరియడ్ అయిన డేట్ నుంచి 11th డే మీరు కౌంట్ చేసుకోండి. ఆ 11th డే నుండి మీరు చేయడం స్టార్ట్ చేయండి. 11th, 12th, 13th, 14th, 15th, 16th, 17th, 18th, 19th, 20th ఈ రోజులలో మీరు డైలీ చేయాల్సిన అవసరం లేదు, ఆల్టర్నేట్ డేస్ లో చేసినా కూడా సరిపోతుంది. సో ఈ డేస్ లలో గ్యాప్స్ ఇస్తాం కదా, వన్ డే గ్యాప్ ఇచ్చుకుంటూ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పర్మ్ రిలీజ్ అయిన తర్వాత అది తన కడుపులో, అంటే ఆడవాళ్ళ ఓవరీలో అది 7 డేస్ వరకు యాక్టివ్ గా ఉంటుంది. ఓకే, 7 డేస్ వరకు యాక్టివ్ గా ఉంటుంది. సో దీంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ విషయం ఏంటంటే, చాలా మంది స్పర్మ్ రిలీజ్ చేసిన తర్వాత వెంటనే బయటికి తీసేస్తారు, పని అయిపోయింది అనుకుంటారు, కానీ అలా తప్పండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సెక్స్ చేసేటప్పుడు ఇంకో విషయం గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు మీరు మంచం మీద పడుకున్నా కింద పడుకున్నా చేసేటప్పుడు మాత్రం ఆడవాళ్ళ నడుము కింద పిల్లో అనేది కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే అది కొంచెం స్లోప్ అనేది ఇస్తుంది. మీరు స్పర్మ్ రిలీజ్ చేసిన తర్వాత అవి డైరెక్ట్ గా ఎక్స్ లోకి ఎంటర్ అవుతాయండి. ఈ ఎక్స్ అనేది ఆడవాళ్ళలో ఎప్పుడు ఫామ్ అవుతుందంటే పీరియడ్ అయిన తర్వాత 9th డే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్ ఇవాళ 1st డే అనుకుందాం, ఈ రోజు నుంచి మీరు 9th డేకి కౌంట్ చేస్తే అప్పుడు ఎక్స్ అనేది రిలీజ్ అవుతున్నాయండి. కనీసం 3 నుంచి 4 ఎక్స్ అనేది యాక్టివ్ లో ఉంటాయి. ఆ టైంలో చేస్తేనే స్పర్మ్ అనేది ఆ ఎక్స్ కి తగిలిన తర్వాతనే ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. అలా జరగాలంటే ఫ్లాట్ గా పడుకొని చేస్తే మాత్రం అవ్వదండి. ఆడవాళ్ళ నడుము కింద, అంటే బెల్లి కింద పిల్లో అనేది కంపల్సరీ ఉండాలండి, మెత్తే. ఆ మెత్తని పెట్టి మాత్రమే చేయాలి. ఇంకా చేసిన తర్వాత మీ స్పర్మ్ రిలీజ్ అవుతుంది కదా, రిలీజ్ అయిన తర్వాత వెంటనే తీయొద్దండి బయటికి, ఒక 5 మినిట్స్ అలాగే ఉంచాలండి. ఆ తర్వాత మెల్లిగా బయటికి తీసిన తర్వాత ఆడవాళ్ళు వెంటనే లేచి కూర్చోవద్దండి. అలా చేస్తే గనక స్పర్మ్ అనేది ఎక్స్ వరకు రీచ్ కావు. అలా రీచ్ కాకపోతే వన్స్ మీరు యూరిన్కి వెళ్తే గనక, అంటే ఆడవాళ్ళు యూరిన్కి వెళ్తే గనక ఆ స్పర్మ్ అనేది మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. దానివల్ల ఏంటంటే ఫర్టిలైజేషన్ అనేది జరగదు, రిజల్ట్ అనేది నెగిటివ్ వస్తుంది.
సో పాజిటివ్ రావాలంటే స్పెర్మ్ రిలీజ్ అయిన తర్వాత 5 మినిట్స్ వరకు అది బయటికి తీయదు. తీసిన తర్వాత ఆడవాళ్ళు అలాగే ఉండాలి. ఆ 5 మినిట్స్ తర్వాత వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో తిరిగి పడుకోవాలండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో తిరిగి పడుకొని అలా 1/2 అవర్ వరకు పడుకుని ఉండాలి. ఎందుకంటే ఆడవాళ్ళకి ఎగ్స్ అనేది ఎక్కడ ఫామ్ అవుతాయంటే కడుపులో లెఫ్ట్ సైడ్ లో ఉంటాయండి. సో అందుకోసమే ఆ స్పెర్మ్ అనేది లెఫ్ట్ సైడ్ లో ఎంటర్ వెళ్ళి ఆ ఎగ్ కి టచ్ అవ్వాలంటే వాళ్ళు కమ్సే కమ్ 1/2 అవర్ వరకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పడుకొని ఉండాలి. అలా ఆల్టర్నేట్ డేస్ లో చేసుకుంటూ వెళ్ళండి. అది ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే 9th డే ఆఫ్టర్ పీరియడ్, 9th డే నుంచి మొదలు పెట్టి ఆల్టర్నేట్ డేస్ లో చేసుకుంటూ వెళ్ళాలి. అలాగా అలాగే ఒక 15 డేస్ మీరు ఆల్టర్నేట్ డేస్ లో చేసుకుంటూ వెళ్తే ఆ తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ పీరియడ్ టైం వచ్చింది అనుకోండి, పీరియడ్ కి ఒక 5 డేస్ ముందు ఆపేయండి. ఓకే, పీరియడ్స్ అయ్యే 5 డేస్ ముందు మీరు స్టాప్ చేసేయాలండి. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. వన్స్ మీకు పీరియడ్ ఒకవేళ మిస్ అయితే 1 డేలోనే మీరు ఎక్సైట్ కాకండి, ఒక 5 డేస్ వరకు మినిమం వెయిట్ చేయండి. 5 డేస్ తర్వాత మీరు ప్రిగానియోస్ లాంటివి మీరు తెచ్చుకొని టెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ రిజల్ట్ పాజిటివ్ వస్తే మీరు వెంటనే డాక్టర్ కి కన్సల్ట్ అవ్వండి. సో ఇదండి, ప్రెగ్నెన్సీ అవ్వాలంటే యూ హ్యావ్ టు బి యునో మీ మైండ్ అనేది చాలా ఫ్రీగా ఉండాలి. ఎలాంటి స్ట్రెస్ ఉండకూడదు, ఎలాంటి టెన్షన్ ఉండకూడదు. బయట వాళ్ళు ఏవైతే చెప్తారో అలాంటి మాటలు అయితే అస్సలు పట్టించుకోకూడదు. మీరు ఫ్రీ ఆఫ్ మైండ్ తో చేయాలండి. మీరు టెన్షన్ తో చేస్తే మాత్రం అది స్పెర్మ్ మీద చాలా చాలా ఎఫెక్ట్ పడుతుందండి. సో ఈ టిప్స్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఒకవేళ కంటిన్యూ చేస్తే మీకు ప్రెగ్నెన్సీ డెఫినెట్ గా పాజిటివ్ వస్తుందండి, నో ప్రాబ్లం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మరికొన్ని మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు.